Hey guys, welcome back to my channel Joshnavi Officials. I hope you all are doing great and well. And today I'm gonna show you Vizag shopping and Sankranti shopping anamata. So festival shopping start chesestunnamu and video lok velle mundu like share subscribe cheskondi. My brownie gadu kuda shopping ki ready ayipothunnadu. Scent kottesukuntunnadu babu gadu. అసలు మా బ్రౌనీ గారి గర్ల్ ఫ్రెండ్స్ ఇంకోసం వచ్చేస్తాడు బయటికి. వీడికి అసలు ఎంత సరదా అంటే బయటికి వెళ్ళడం చూడండి. దువ్వేసుకుంటున్నాడు, సోకికి ఏం తక్కువ లేదు మా బ్రౌనీ గారికి. లిఫ్ట్ కూడా ఎక్కేసాడు అప్పుడే. మా బ్రౌనీ గారు కార్ ఎక్కేస్తున్నాడు, సీరియస్ గానా కార్ ఎక్కేస్తున్నాడు మా బ్రౌనీ గారు. చూసారా, కంగారు ఎక్కేస్తున్నాడు. అసలు ఇంక వీడిదే కార్ అంతా. ఫ్రెండ్స్, మేమైతే అలా వెళ్తున్నాము. మా డాడీ రై అనుకొని తీసుకెళ్లిపోతున్నారు షాపింగ్ మాల్ కి. అండ్ ఒక షాపింగ్ అయితే కాదు, నాకు తెలిసి మాక్సిమం పండగ షాపింగ్ అంటే మీకు తెలుసు కదా. మేమైతే కంకటాల షాపింగ్కి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంటాయి సారీ కలెక్షన్స్. అవి కూడా ఎప్పుడు మా మమ్మీ ఇక్కడే తీసుకుంటారనమాట సారీస్ వచ్చేటప్పటికి. ఎందుకంటే గ్రాండ్ లుక్ రావాలి, కొంచెం డీసెంట్గా ఉండాలి, చూడడానికి బాగుండాలంటే మా మమ్మీ ఇక్కడే ప్రిఫర్ చేస్తారు మోస్ట్లీ. అండ్ మా మమ్మీ చూడండి, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. సారీస్ అంటే ఇంక మా మమ్మీ ఫస్ట్ ఉంటారు. సో మీకు చూపించేస్తాను, రండి నాతో పాటు. సో మొత్తం పిన్ టు పిన్ పాయింట్ అన్నీ చెప్తాను మీకు క్లియర్గా. ఎందుకంటే ఇక్కడ కంకటాల షాపింగ్ మాల్లో చాలా క్రౌడ్గా ఉంటుంది. ఎక్కడ లేని వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి పర్చేస్ చేసుకుంటారు. సారీస్ కలెక్షన్స్ అంతా బాగుంటాయి కాబట్టి. ఎందుకంటే గ్రాండ్ లుక్ అనేది మనకి వస్తుంది అనమాట. ఆ ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంటాయి. ఒక్కొక్క సారీస్ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు కూడానా. మోస్ట్లీ అందరూ ఇక్కడే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆ ఫినిషింగ్ అది చాలా ఎక్కువ హైలైట్గా ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే మనం కట్టుకుంటే ఆ లుక్ అనేది మనకు వస్తుంది అనమాట. అండ్ నేను అలా చూస్తున్నాను, మా మమ్మీకి సెలెక్ట్ చేస్తున్నాను ఏ సారీ బాగుందా అని చెప్పేసి. మా మమ్మీ ఒక్కొక్క సారీ అలా వేసుకొని చూపిస్తున్నారు. ఇంకా నేను కూడా చూస్తున్నాను అనమాట, మా మమ్మీకి సెలెక్షన్ చేయాలి కదా. మా డాడీ అయితే కార్లో ఉండిపోయారు పాపం. మా డాడీ రాలేదు ఎందుకంటే బ్రౌనీ గడ్ కార్లో ఉన్నాడు కదా అని చెప్పేసి. ఇంకా అలాగా నేను మా మమ్మీ అలా సెలెక్షన్స్ చేస్తున్నాము. అలా చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ మీకు సారీస్ ఒక్కొక్కటి కూడా. ఎందుకంటే మనకి ఇక్కడ వర్క్ సారీస్ కానీ అండ్ పెళ్ళిళ్ళ సీజన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. మ్యారేజ్కి గట్ట కావాలి అంటే సారీస్ చాలామంది ఇక్కడికే వచ్చి తీసుకుంటారు. ఎందుకంటే గ్రాండెడ్ సారీస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ వాళ్ళు రెస్పెక్ట్ కానీ చాలా బాగా చేస్తారు, అందరికి కూడా బాగా ఈక్వాలిటీ అనేది చూపిస్తారు అనమాట. అండ్ మనం వాళ్ళకి చెప్తే మనకి ఎంత రేంజ్లో కావాలి సారీస్ అని చెప్తే వాళ్ళు చూపిస్తారు. అండ్ మోస్ట్లీ మనం బట్టి వాళ్ళు చూపిస్తారనమాట. సో మా మమ్మీ అయితే ఎక్కువ ఒక 30,000 సారీస్ అండ్ 20,000 సారీస్ ఆ రేంజ్లో అయితే చూస్తారు. అండ్ మనకి ఇక్కడ ఆఫర్స్ కూడా ఉంటాయి, ఆఫర్స్ కూడా పెడతారు. సో ఆఫర్స్ అవి ఉన్నప్పుడు మీరు వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇక్కడ ఒకసారి అలవాటు అయిపోతే వేరే దగ్గర సారీస్ తీసుకోవడం కష్టం అనమాట. ఇది వైజాగ్లో అయితే ఉంది ఈ కంకటాల షాపింగ్ మాల్ అనేది. మనకి గూగుల్లో కొడితే వచ్చేస్తుంది వెంటనే. అండ్ ఇప్పుడు మేము పండగకి అయితే ఇక్కడే తీసుకుంటాం కాబట్టి, పండగనే కాదు అసలు మా మమ్మీకి సారీస్ అంటే చాలా పిచ్చి. ఎన్ని సారీస్ ఉన్నాయంటే అన్ని సారీస్ ఉన్నాయి. మా మమ్మీ బీరువా నిండా ఎన్ని సారీస్ ఉన్నా కూడా అన్నీ ఇంకా కావాలి అని చెప్పేసి అని అంటారు. సో ఎన్ని సారీస్ కొన్నా సరిపోవన్నమాట. పండగకనే కాదు కానీ మేము మామూలు టైంలో కూడా అప్పుడప్పుడు వస్తూ కొనుక్కుంటూ ఉంటాము, అంత బాగుంటాయి కాబట్టి. మనకి మెయిన్ ఇక్కడ ఒకసారి అలవాటు అయిపోతే వేరే దగ్గర కొనలేమన్నమాట. అండ్ మీకు ఒక సస్పెన్స్, మా మమ్మీ ఏ సారీ తీసుకున్నారో మీకు సంక్రాంతికి చూపిస్తాను. అండ్ మీరు లోపల గెస్ చేసి చెప్పండి మా మమ్మీ ఏ సారీ తీసుకున్నారో. అండ్ అలాగా ఇంక నేనైతే ఫుల్గా మమ్మీ ఇంకెప్పుడవుతుంది అని అడుగుతున్నాను. బట్ మా మమ్మీ చెప్పలేకపోతున్నారు, ఇంకా ఉంది అప్పుడే టైడ్ అయిపోతే ఎలా అని అన్నారు. సర్లే అని చెప్పేసి అలాగా కూర్చొని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూపిస్తాను, చాలా షాపింగ్ మాల్స్కి వెళ్ళాలి. మా మమ్మీ ఒక్కరే తీసుకోవట్లేదు, డాడీకి తీసుకోవాలి. అండ్ మా అమ్మమ్మ గారికి తీసుకోవాలి, మా మాయకి తీసుకోవాలి, వాళ్ళ పిల్లలకి తీసుకోవాలి, అందరికీ తీసుకోవాలి, మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడాను. సో అలాగా లేట్ అయిపోతుంది మోస్ట్లీ. కానీ మీకు వైజాగ్లో ఉన్న మేము ఎక్కడెక్కడికి వెళ్తామో ఆ షాపింగ్ మాల్స్ మేము మీకు చూపిస్తాను క్లియర్గా. అండ్ మా మమ్మీ బిల్లింగ్ అయితే చేసేస్తున్నారు. సో బిల్లింగ్ అయిపోతుంది కదా ఇంక వెళ్ళిపోతామా అని అడిగితే మమ్మీకి నాకు కొనేసుకుంటే అయిపోతుందా, డాడీకి కొనాలి కదా అని చెప్పేసి అన్నారు. సర్లే మమ్మీ అని అన్నాను. సరే అని చెప్పేసి ఇంకా పదండి అని చెప్పేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని అలా ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. సో బిల్లింగ్ అయితే అయిపోతే ఇంకా వెళ్ళిపోదామని చూస్తున్నాము. అండ్ మా మమ్మీ షాపింగ్ అయిపోయిందని చెప్పేసి వచ్చేస్తుంది.
మా మమ్మీ అయిపోయింది కదా అండ్ నెక్స్ట్ మేము సిఎంఆర్ సెంట్రల్కి వెళ్తున్నాం గైస్. ఇంకా అక్కడ కలుద్దాం మళ్ళీనా, అక్కడ చూద్దాం. గైస్ మనం ఇప్పుడైతే సిఎంఆర్ సెంట్రల్కి వచ్చాము అండ్ మా మమ్మీకి ఎంత తీసుకున్నా కూడా ఇంకా సరిపోవట్లేదు అనమాట. సో ఇక్కడ కూడా చూసేద్దామని చెప్పేసి అలా వచ్చాము. సో ఫైనల్ గా ఇక్కడ కూడా చూసేసి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, మీకు చూపించేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ అయితే గోమాత అది ఉంది అండ్ తర్వాత ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, మీకు మొత్తం క్లియర్ గా చూపిస్తాను అండ్ ఇక్కడ ఏం కలెక్షన్స్ ఉన్నాయో అన్ని అని. గైస్ చూస్తున్నారు కదా ఇక్కడ సెంట్రల్ లో ఎక్సలెంట్ గా డెకరేషన్ అది చేశారు అండ్ ఫైనల్ గా మొత్తం కైట్స్ అవి ఇచ్చేసి ఉన్నారు అండ్ ఫుల్ క్రౌడ్ గా ఉంది ఇక్కడ అండ్ అక్కడ చెకింగ్ అయితే అవుతుంది. అండ్ నాకైతే కేఎఫ్సి చికెన్ తినాలనిపిస్తుంది బట్ ఇవాళ సాటర్డే బట్ తినలేకపోతున్నాను. అండ్ లోపలికి వెళ్దాం మనం. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి ట్రైన్ అది ఉంది, సో చాలా క్రేజీగా ఉంది అనమాట. మీకు ఒక విషయం చెప్పాను, నేను తప్పిపోయాను, మా మమ్మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు. సో చూద్దాం, ఫైనల్ గా నేనైతే ఫైండ్అవుట్ చేశాను ఇక్కడ ఉన్నారు మా మమ్మీ వాళ్ళు. సో వెళ్ళిపోతున్నారు అక్కడ ఉన్న గైస్. ఇక్కడ సిఎంఆర్ సెంట్రల్ లో ఎక్సలెంట్ గా ఉంటాయి కలెక్షన్స్ అయితే అండ్ ఇక్కడ రీజనబుల్ గా కూడా వస్తాయి అండ్ చాలా మంది ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ లెట్స్ కమ్ గైస్, నేను మీకు ప్రతిది క్లియర్ టు క్లియర్ చెప్తాను. పాపం గైస్ చూడండి మా డాడీని, అసలు కామ్ గా కూర్చున్నారు. అసలు లేడీస్ షాపింగ్ అంటేనే ఇలానే ఉంటది కదా. సో మనకైతే బానే ఉంటది కానీ పాపం బాయ్స్ వచ్చి బోర్ అయిపోతారు అనమాట. మా డాడీ కూడా బోర్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. అసలు ఫ్రెండ్స్ ఈ బొమ్మకేసిన సారీ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. నాకెందుకో ఈ సారీ నచ్చింది అనిపిస్తుంది బట్ మా మమ్మీకి ఏమో ఈ చంకీస్ ఉంటే నచ్చదు అనమాట. సో చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది కదా. అసలు గైస్ చూస్తున్నారా, వైజాగ్ లో ఉన్న హోల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది సిఎంఆర్ సెంటర్ లోనే. అండ్ ఇక్కడ చాలా బాగుంటాయి కదా కలెక్షన్స్ అన్ని అండ్ అందరికి వర్తాయి అనమాట. సో మోస్ట్లీ ఇక్కడే పర్చేస్ చేసుకుంటారు అండ్ క్వాలిటీ పర్పస్ గా కూడా చాలా బాగుంటది. నాకైతే ఆహా అనిపిస్తుంది అసలు నిజంగా. ఫ్రెండ్స్ చూస్తున్నారా, మా మమ్మీకి అసలు ఎన్ని సారీస్ ఉన్నా ఇంకా సరిపోవట్లేదు. ఆల్రెడీ అక్కడ కొనేసారు కంకటాల్లో అండ్ మళ్ళీ ఇక్కడ సిఎంఆర్కి వచ్చేసి ఇక్కడ తీసేసుకుంటున్నారు. అసలు మమ్మీలతో షాపింగ్కి వస్తే కంట్రోల్ చేయలేము, అసలు బుక్ అయిపోయినట్టే ఇంకా ఫైనల్ గా. సో సర్లే చూస్తుంది కదా ఇంకా మోడల్స్ అని చెప్పేసి నేను అలా చూస్తున్నాను. అండ్ మా డాడీ అయితే లిటరలీ బోర్ అయిపోయారనమాట. పాపం అనిపిస్తుంది, పాపం చూడండి మా డాడీకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ స్టూడెంట్ అవుట్ఫిట్ వచ్చేటప్పటికి ఇలా ఉంది, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ కమోన్ గైస్, మనం ఇప్పుడు జెంట్స్ షాపింగ్కి వచ్చామన్నమాట అండ్ ఇక్కడ మా డాడీ అయితే తీసుకుంటారు అండ్ చూద్దాం జెంట్స్కి ఎలా ఉన్నాయో. సో బోర్ కొట్టకూడదు కదా, అస్తమైన శారీస్ అయితే బోర్ కొట్టద్దని అలాగ జెంట్స్ షాపింగ్ అయితే వచ్చాము. సో చూద్దాం షర్ట్స్ అన్ని చూస్తున్నాము. షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా. అండ్ మా డాడీ దగ్గర ఆల్మోస్ట్ అన్ని షర్ట్స్ ఉన్నాయి అండ్ మా మమ్మీ దగ్గర కూడా సారీ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి బట్ ఇక్కడ ఇంకా ఏమైనా మోడల్స్ ఉంటే చూస్తున్నారు. అండ్ అక్కడ ఉన్నారు మా డాడీ వచ్చేటప్పటికి, ఇప్పుడు కొంచెం హుషారు వచ్చింది ఎందుకంటే మా డాడీ షాపింగ్ కాబట్టి. గైస్ మీకు ఒక విషయం చెప్పనా, మా మమ్మీ సారీస్కి సెలెక్షన్ మా డాడీ పక్కా ఉండాలి అండ్ డాడీ షర్ట్స్కి సెలెక్షన్స్ కూడా మా మమ్మీ ఉండాలి. సో డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మెంబర్లు అయితే ఇలా ఉంటారు కదా, కపుల్స్ అన్నాక ఉంటారులేండి ఆ మాత్రం. ఫ్రెండ్స్ ఇక్కడ బాయ్స్కి అయితే జీన్స్ కలెక్షన్స్ అవి ఉన్నాయి అండ్ ఫార్మల్స్ కూడా ఉంటాయి. మీకు మరీ పండుగకి సంక్రాంతి సెలబ్రేషన్స్ కావాలి అంటే ట్రెడిషనల్ వేర్ కూడా ఉంది బట్ నాకు తెలిసినంత వరకు అయితే ట్రెడిషనల్ యూజర్స్ ఓన్లీ ఫర్ వన్ డే అనమాట, తర్వాత పోనీ మనం యూజ్ చేస్తామో ఏంటి చెప్పండి. అండ్ మీకు ఇప్పుడు ట్రెడిషనల్ డ్రెస్సెస్ చూపించేస్తున్నాను అండ్ మోస్ట్లీ సంక్రాంతికి అయితే ఆల్మోస్ట్ అందరూ ట్రెడిషనల్స్ వేస్తారు కదా. సో చూసేయండి గాయస్ మీకోసం మీ అబ్బాయిలు అండ్ పెద్దవాళ్ళకు కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా సో కలెక్షన్స్ వచ్చేటప్పటికి ఇలా ఉన్నాయి డిజైన్స్ అవి కూడాను. అండ్ మరీ ఇంత డెకరేషన్కి అయితే మనం వేయం, సో ఇంకా చూపిస్తాం. ఫ్రెండ్స్ మీకు ఒక జోక్ చెప్తాను, ఇక్కడ మా మమ్మీ వాళ్ళ బ్రదర్కి అయితే సెలెక్ట్ చేస్తున్నారు షర్ట్స్ అని. అండ్ ఇక్కడ ఒక బొమ్మ ఉంది కదా, దీన్ని చూసి మా మమ్మీ ఏమన్నారంటే ఈ కుర్రోడు కూడా పొడుగ్గా ఉన్నాడు, మనం అన్నయ్య కూడా అంతే హైట్ ఉంటారు కదా అని అన్నారు. సో చాలా నవ్వొచ్చింది. అమ్మయ్య షాపింగ్ అయిపోయింది అని అనుకున్నాను గైస్. సో ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ మా మమ్మీ ఏమో ఇలా చెప్పారు, బ్రేక్ అన్నారు, ఇంకా ఉందంట, ఇంకా నా వల్ల కావట్లేదు. చూడండి గైస్ నిన్నటి నుంచి వెయిట్ చేస్తే మా బాబాయ్ ఇప్పుడు వచ్చారు అనమాట. అయ్యో ఎలా ఉన్నారు, బాగున్నారా?
మమ్మీ అయిపోయింది నీ షాపింగ్? ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వలేదు ఆ మమ్మీ నా వల్ల కావట్లేదు మమ్మీ, నేను పడిపోతాను మమ్మీ. ఇంకా చాలు ఏంటి ఫ్రెండ్స్ నాకు అసలు ఇది కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇంకా కొన్ని షాప్స్ వెళ్ళాలి, తిరగాలి. వింటున్నారా గైస్, ఇంకా వెళ్ళాలంట షాపింగ్ కి, ఇంకా తిరగాలంట, ఇంకా కొనాలంట, ఇంకెన్ని తీసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఇలాంటి మమ్మీ ఉంటే కమెంట్ చేయండి గైస్. ఇంతటితో పూర్తయిపోయింది ఫ్రెండ్స్ మా షాపింగ్ అయితే, అండ్ మనం సంక్రాంతి సంబరాల్లో కలుసుకుందాం. సో వీడియో మొత్తం నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అడ్వాన్స్ హ్యాపీ పొంగల్, లవ్ యూ ఆల్, బై బై.